బులితెర ప్రేక్షకులకు నేటి నుంచి వినోదమే వినోదం. 106 రోజుల వరకు ప్రేక్షకులు రాత్రి టీవీలకు అతుక్కుపోతారు. మరి బిగ్ బాస్ 4 కంటెస్టెంట్ అయిన కరేటే కళ్యాణి గురించి మనం ఈ వీడియోలో కొన్ని విషయాలు తెలుసుకుందాం. కళ్యాణి 31 అక్టోబర్ 1977 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరంలో జన్మించింది. కళ్యాణానంద భారతీ హై స్కూల్లో తన స్కూలింగ్ పూర్తి చేసింది. ఆ తర్వాత తను విజయనగరంలోని ఉమెన్స్ కాలేజ్లో చదివింది. తన తండ్రి పేరు పడాల రామ్దాస్. ఇతను తబలా దోలక్ వాయించే వ్యక్తి. ఇతను ఆల్ ఇండియా రేడియోలో పనిచేశాడు. తన తల్లి పేరు విజయలక్ష్మి. తనకి 2 తమ్ముళ్ళు ఉన్నారు. కళ్యాణి తన మొదటి భర్తతో విడాకులు తీసుకున్న తర్వాత కాసర్ల శ్యామ్ని వివాహం చేసుకుంది. వీరికి ఓ కొడుకు ఉన్నాడు. అతని పేరు చెటన్ సాయిరణం. 2001 తను వేచి ఉంట అనే సినిమా ద్వారా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తను 2003 మా అల్లుడు వెరీ గుడ్, 2004 ఛత్రపతి, 2008 కృష్ణ, 2011 మిరపకాయ్, 2015 ఎవడ సుబ్రహ్మణ్యం, 2016 గుంటూరు టాకీస్, 2017 రాజా ది గ్రేట్ వంటి సినిమాల్లో నటించింది. తన టీవీ సీరియల్స్ విషయానికి వస్తే తను 2013 గోరంత దీపం సీరియల్ ద్వారా టీవీ సీరియల్స్కి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తను మధుమాసం, ముత్యాల ముగ్గు, మాటే మంత్రం వంటి టీవీ సీరియల్స్లో నటించింది. తను సింగర్ కూడా. తను కరాటేలో బ్లాక్ బెల్ట్ గెలుచుకుంది. 2015 తను 114 ఆగకుండా హరిత్కథ చెప్పినందుకు తన పేరు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో నమోదైంది. తన నటనకి తనకైతే ఎన్నో అవార్డ్స్ లభించాయి. బిగ్ బాస్లో కళ్యాణి మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.